Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama ku Narsapuraniki daredi Narsapuram OCP rebel MP Raghu Rama Krishna Raju ku Jagan Prabhutvaniki madhya vivadalu konasagutune unnayi. Rakarakala amshalapai MP Raghu Rama AP High Court lo petitionlu vestunna sangati telisinde. ఈ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీగా ఉన్న రఘు రామకృష్ణరాజు ఆ పర్యటనకు హాజరు కావడానికి సకల శక్తులు ఒడ్డుతున్నారు. తాను ఆంధ్రప్రదేశ్కు వస్తే జగన్ ప్రభుత్వం ఏదో ఒక కేసులో తనను అరెస్టు చేస్తుందని భావిస్తున్న రఘు రామ మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. తనను అరెస్టు చేయకుండా ఇప్పటికే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అలాగే తనకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరగా ప్రధాని మోడీ పర్యటన వరకు అంటే 2 రోజుల పాటు ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భీమవరంలో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో అంతా హ్యాపీ అని రఘు రామ అనుకున్నారు. అయితే అక్కడికి ఎలా వెళ్లాలి అనేది ఇప్పుడు ప్రశ్న. రోడ్డు మార్గాన్ని వెళితే తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని రఘు రామకు భయం. ఈ నేపథ్యంలో తన హెలికాప్టర్ కు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ల్యాండింగ్కు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రఘు రామ శనివారం అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల హెలికాప్టర్ ల్యాండింగ్కు అంగీకరించినట్లు నిరూపించే ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. పైగా అది హెలికాప్టర్ ల్యాండింగ్కు అనువైన స్థలం కాదని ఆర్ఎండ్బి అధికారులు నివేదిక ఇచ్చినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ హెలికాప్టర్ కు అనుమతులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలకు లోబడి ఉంటాయని అన్నారు. తమ చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు. విజయవాడ విమానాశ్రయ అనుమతి ఫ్లైట్ ప్లాన్ ను సమర్పించినప్పుడు కలెక్టర్ చేసేదేమీ ఉండదని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది వివేకానంద స్పందిస్తూ పిటిషన్ నిన్న రోడ్డు మార్గం ద్వారా వస్తాను, భద్రత కల్పించాలని కోర్టుకొచ్చారని అన్నారు. సానుకూల ఉత్తర్వులు రాకపోయేసరికి హెలికాప్టర్ ను ఎంచుకున్నారని టేప్ షిప్ లో వస్తారని చెబుతారని వ్యంగ్యంగా అన్నారు. హెలికాప్టర్ దిగే స్థలం యజమాని అనుమతి తప్పనిసరని అందువల్ల ఆ ప్రాంగణంలో ల్యాండింగ్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో భీమవరం ఎలా వెళ్లాలనేది రఘు రామకు అంత చిక్కడం లేదు. పైగా జెడ్ ప్లస్ భద్రత ఉన్న రఘు రామ ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. భీమవరం వెళ్తున్న రఘు రామకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.